మరో రెండు వేల నాలుగు వందల నలభై ఉద్యోగాల భర్తీ వీటిలో రెండు వేల నూట ముప్పై జూనియర్ లెక్చరర్ పోస్టులు అనుమతులు మంజూరు చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నత విద్యాశాఖ పరిధిలో నియామకం టిఎస్పీఎస్సి ద్వారా ప్రత్యక్ష ఎంపిగా ఇప్పటిదాకా అనుమతించిన పోస్టులు నలభై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఇంకా అనుమతించాల్సినవి ముప్పై వేల ఆరు వందల పదకొండు పోస్టులు ఇవన్నీ అంత అంతా ఇప్పుడు చూసి కదా అదంతా కూడా ఎనభై వేల పోస్టులు నింపేస్తా అని నింపిస్తా ఎనభై వేల పోస్టులు అని చెప్పేసి మనకు మబ్బి పెట్టుగా ఉన్నాడు అసలు అసలు ఉన్న పోస్టులు ఏంటి మనం దాని గురించి మాట్లాడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ కాక చెప్పిన ఊబిలో పడవద్దు మనము ఎనభై వేల పోస్టులు కాదని ఆయన ఏమని చెప్పింది పీఆర్సీ నివేదిక ఇచ్చింది లక్ష తొంభై ఒక్క వేయ నూట ఇరవై ఆరు ఉద్యోగాలు లక్ష తొంభై ఒక్క వేల నూట ఇరవై ఆరు ఉద్యోగాలు ఉన్నాయి అంటే అవి శాంక్షన్డ్ పోస్టులు శాంక్షన్డ్ పోస్టులు అంటే ఆర్థిక శాఖ ఆమోదం పొంది న్యాయశాఖ నుంచి అనుమతులు ఉంది తర్వాత ఇక్కడ జిఎండ్ ఏడీ అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి అన్నీ కూడా అనుమతులు ఉంది రెడీగా ఉన్నాయి బాబు ఈ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి నువ్వు నియమించిన కమిటీనే నివేదిక ఇచ్చింది ఆ లక్ష తొంభై ఒక్క వెయ్యి నూట ఇరవై ఆరు ఉద్యోగాలు ఏవి నువ్వు చెప్పినటువంటి అంటే ఎన్నికలకు ముందు నువ్వు చెప్పిన ఏది మేనిఫెస్టోలో పెట్టినావు కదా మూడు వేల పదహారు రూపాయలు ఇస్తాము నెలకు ఒక ప్రతి నిరుద్యోగి అని ఎత్తినివ్వగల వృత్తి ఎప్పుడు ఇచ్చినవు ఎంత ఇచ్చినావు ఒక్కొక్కరికి ఇప్పుడు లక్ష ముప్పై నాలుగు వేల రూపాయలు నువ్వు బాకీ ఉన్నావు నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగికి లక్ష ముప్పై నాలుగు వేల రూపాయలు నువ్వు బాకీన్నావు పైసలు ఎప్పుడు ఇస్తావు ఇయ్యాలి కదా వాటి గురించి మాట్లాడకుండా రెండు వేల నాలుగు వందలు బుచ్చం వేసినాం తీసుకొని మీరు మొత్తం సంతోషపడరు అని చెప్పేసి ఇద్దరికో మెతుకు ఇద్దరికో మెతుకు తుమాకులు సిరాకులు వేసి పెడతారు అన్నట్టు ఉంటుంది కదా అవి గట్టి ఉన్నది ఇక అది చెప్తే బాగుండదు అట్లా మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది గిది పరిస్థితి అంతా కనిపిస్తుంది